చైనాలో ముప్పై మూడేళ్ల క్రితం ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం జరిగింది మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయిలో అక్కడి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు జీరో కోవిడ్ విధానం పేరుతో చైనా ప్రభుత్వం నియంతృత్వ పోగడలకు పోతోంది దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తున్నారు అధ్యక్షులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేస్తున్నారు ప్రస్తుతం చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు జిన్పింగ్ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తోందా చైనాలో ఉద్యమాలు జరగడానికి ప్రభుత్వ పోకడలే కారణమా చైనాలో జీరో కోవిడ్ విధానం పేరుతో ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతుంది దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తున్నారు ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రజాస్వామ్య డిమాండ్గా కూడా చూస్తున్నారు ఇక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒకసారి ఇలాంటి ప్రయత్నం జరిగింది ఇక కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది దీనికి విద్యార్థులు యువకులు నాయకత్వం వహించారు దీన్ని చైనా ప్రభుత్వం సహించలేకపోయింది ఉక్కుపాదం మోపేందుకు మార్షల్లా విధించింది ఈ ఉద్యమాన్ని తుపాకుల మోతతో అణిచివేశారు ఇక వేలాది మంది నిరసనకారులు చనిపోయారు మళ్లీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ముప్పై మూడేళ్ల తర్వాత కూడా మరోసారి కమ్యూనిస్టి పాలనకు ప్రజలు సవాల్ విసురుతున్నారు ఈసారి కూడా విద్యార్థులు యువత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు ఈసారి కూడా జిన్పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంది చైనాలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ లేదు చైనా ఒకప్పుడు బ్రిటిష్ వలస రాజ్యాల్లో ఒకటే ఎన్నోసార్లు పోరాడిన తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో సేన్ నేతృత్వంలో జరిగినటువంటి విప్లవం విజయవంతమై అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చైనాపైన జపాన్ దాడి చేసింది జే డాంగ్ చియాంగ్ షేక్ నాయకత్వంలో అంతర్గత యుద్ధం జరిగింది మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్ లొంగిపోయిన వెంటనే చైనా జపనీస్ యుద్ధం కూడా ముగిసింది ఇక చైనా దేశంలో అంతర్గత యుద్ధం కొనసాగింది కమ్యూనిస్టులు గెలిచారు దీంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ ఒకటిన మావో ప్రజాస్వామ్య పాలన గురించి ప్రస్తావించారు అయితే నేటికీ చైనా ప్రదేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడలేదు ఒకే పార్టీ ఒకే రాజ్యాంగం ఇక చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది నేడు జీరో కోవిడ్ విధానం పేరుతో జిన్పింగ్ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందన్న తీరు ప్రజలు పౌరులు సహనానికి పరీక్ష పెట్టింది దీంతో ఆగ్రహంతో ఉన్నటువంటి యువత వీధుల్లోకి వచ్చి చైనా ప్రభుత్వానికి బహిరంగంగా సవాల్ విసురుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చైనాలో ప్రజలు ద్రవ్యోల్బణం అవినీతితో ఇబ్బంది పడ్డారు ఇక ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సంస్కరణవాది ఇమేజ్ ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకుడు హు మావే బాంగ్ మరణించారు ప్రజల్లో భవిష్యత్తుపైన తీవ్ర ఆందోళన నెలకొంది అప్పుడు ఉపాధి సంక్షోభం ఏర్పడింది భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది కాదు ఇక బలమైనటువంటి ఆర్థిక విధానాలు లేవు రాజకీయ పార్టీ వ్యవస్థ చట్టబద్ధంగా చేయబడుతుంది అంటే అధికారం నియంతృత్వం వైపు పయనించడం ఇక అన్ని అంశాలపైన ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది విద్యార్థులు యువత ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసనలకు పలుచోట్ల ప్రజల నుంచి అపారమైనటువంటి మద్దతు లభించింది ఇక జూన్ రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన రాజధాని బీజింగ్ లోని థియాన్సన్ మేర్క్ స్క్వేర్ వద్ద లక్ష మందికి పైగా నిరసనకారులు ఏకమయ్యారు ఇక సింగర్ హౌ డేజియాన్ కచేరీ జరుగుతోంది లక్షలాది మంది యువత ప్రభుత్వానికి బహిరంగంగా సవాల్ విసిరారు ప్రజల తిరుగుబాటును అణచివేసేందుకు చైనా ప్రభుత్వం మార్షల్లా విధించింది జూన్ మూడు నాలుగు మధ్య రాత్రి ఒంటి గంట నుంచి చైనా ప్రభుత్వం టియాన్సంగ్ స్క్వేర్ కాల్పులు జరిపింది ఇక తుపాకులు ట్యాంకులను ఉపయోగించి కాల్పులు జరిపింది ఈ అణిచివేత కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పౌరులు మరణించారు చైనా ప్రభుత్వం మరణాల సంఖ్యను విడుదల చేయలేదు కానీ కొన్ని నివేదికల ప్రకారం సుమారు పదివేల మంది మరణించారు అప్పటి నుంచి చైనాలో నిరసనలు చేపట్టడం చాలా అరుదు అయితే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మరోసారి ప్రజా ఉద్యమం నేడు కనిపిస్తుంది కమ్యూనిస్టు ప్రభుత్వానికి మరోసారిగా సవాల్ విసురుతున్నారు ఇక చైనాలో కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జీరో కోవిడ్ విధానం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది చైనాలో కొత్త తరం ఆవిర్భవించింది చాలామంది తమ జీవితంలో తొలిసారిగా బహిరంగ నిరసనలో పాల్గొంటున్నారు దాదాపు మూడేళ్లుగా అమల్లో ఉన్నటువంటి జీరో కోవిడ్ విధానం నుంచి తమకు విముక్తి కావాలని వారు వీధుల్లోకి చేరి డిమాండ్ చేస్తున్నారు ఇక షాంగి నిరసనలు మొదట అలజడి లేకుండా సాగి ఇక షింజియాంగ్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ అగ్ని ప్రమాదంలో చనిపోయినటువంటి మృతుల నివాళులర్పించడానికి వారు గుమ్మిగూడారు ఇక కోవిడ్ ఆంక్షల వల్ల ఆ ప్రమాద బాధితుల మంటల నుంచి తప్పించుకోలేకపోయారని చాలామంది భావిస్తున్నారు దీంతో భారీగా పోలీసుల బందోబస్తు మధ్య వారు సంతాపం తెలిపారు నిరసనగా తెల్ల కాగితాలను ప్రదర్శించారు పూలు పెట్టి మౌనం పాటించారు ఆ తర్వాత కొందరు నినాదాలు మొదలుపెట్టారు అనంతరం స్వేచ్ఛ మాకు స్వేచ్ఛ కావాలి లాక్డౌన్ తొలగించాలి అని ఉద్యమ బాట పట్టారు చాలా నెలలుగా నిత్యవసర వస్తువుల కోసం చైనా ప్రజలు నిరంతరం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండేళ్లుగా లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో ప్రజలలో సహనం నశించింది ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాలపైన దారుణంగా ప్రభావితం చూపిస్తున్నాయి ఎక్కువ మంది జీవనోపాధి కోల్పోయారు కరోనా కారణంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు ఇక వ్యాపార రంగంపైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది అనేక మంది ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారు ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని దేశంలో ఇప్పుడు అధ్యక్షుడైనటువంటి జిన్పింగ్ ను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు ఇక తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది అధ్యక్షుడు జిన్పింగ్ జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటును అణిచివేసేందుకు చైనా ప్రభుత్వం అనేక వ్యూహాలను అవలంబిస్తుంది సాధారణ దుస్తుల్లో ఉన్నటువంటి పోలీసులు నగరాల్లో ఆందోళనకారులను అపహరిస్తున్నారు చైనా సెన్సార్షిప్ యంత్రం కూడా చురుకుగా పనిచేస్తూ ఉరుంకి షాంగే వంటి పదాలను సెన్సార్ చేస్తుంది ఇక నిరసనలను అంచివేసేందుకు చైనా ప్రభుత్వం పోర్ణ సైట్లను ఆశ్రయిస్తోంది నిరసనలను శోధిస్తే పోర్నుకు సంబంధించినటువంటి లింకులు కనిపిస్తున్నాయి ఇక చైనాలో జరుగుతున్నటువంటి నిరసన ప్రపంచానికి తెలియకుండా దాచడానికి చైనా మతతత్వ బాట్లను ఆశ్రయిస్తుంది ఇక స్పాం ఖాతాలను ప్రస్తుతం అనేకంగా పనిచేస్తుంది ఇక మీరు చైనాలోని బీజింగ్ లేదా షాంగే నగరంలో సోషల్ మీడియాలో నిరసన అని సెర్చ్ చేస్తే దానికి సంబంధించినటువంటి కంటెంట్కు బదులుగా మీకు పోర్ను వీడియోలు లింకులు కనిపిస్తూ ఉంటాయి అదే సమయంలో చాలామంది వినియోగదారులు కాలు గర్ల్స్ లేదా ఎస్కార్ట్ సేవలకు సంబంధించినటువంటి ప్రకటనలు వెల్లువెడుతున్నాయి ఇక చైనాలో ఉద్యమం విస్తృతంగా మారిన తర్వాత అలాంటి ప్రకటనలు వెల్లువ మొదలైంది కొన్ని దశాబ్దాల్లో కనిపించని ఈ రాజకీయ ప్రదర్శనలు వయసులో పెద్దవాళ్ళైనటువంటి పరిశీలకులకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి థియానాన్మెంట్ స్క్వేర్ నిరసనలను గుర్తు చేస్తుంది మరింత స్వేచ్ఛాయుత చైనా కావాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆ నిరసనలకు కూడా విద్యార్థులే సారథ్యం వహించారు కానీ ఆ నిరసనలు ఎలా ముగిశాయనేది తెలియడం వల్ల ఈ తరంలో ఉద్రిక్తం కనిపిస్తోంది అప్పట్లో జరిగినటువంటి నిరసనలను చైనా హింసాత్మకంగా రక్తపాతంతో అణిచివేసింది యుక్త వయసు ఆదర్శవాదం బాధాకరమైనటువంటి జ్ఞాపకాల భారం లేని నిర్భీత కలగల్సిన ఈ యువత వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు చైనాలో ముప్పై మూడేళ్ల క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం జరిగింది అప్పటి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కాల్పులు జరపడంతో వేలాది మంది పౌరులు ప్రజలు మరణించారు తాజాగా జీరో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎంతకైనా తెగిస్తోంది జిన్పింగ్ ప్రభుత్వం